ఈ వచ్చే ఎన్నికల్లో అందరం సమిష్టిగా ఏమాత్రం లో చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ సరి చేసుకుంటూ ముందుకెళ్దాం. ఈ 24 ఎన్నికల్లో వైసీపీ పోయేలాగా, జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడేలాగా ముందుకెళ్దాం. అలాగే ముఖ్యమంత్రి స్థానం ఇందాక మాట్లాడుతూ ఉంటే కూడా నాకు అనిపించింది, నేను ఏ రోజు దానికి విముఖతనే నేను చెప్పలేదు, సముఖతగానే ఉంటాను. కానీ నా ఈ రోజున ప్రయారిటీ మనం పెట్టుకోవాల్సింది ముఖ్యమంత్రి పదవి కంటే కూడా ప్రజల్లో భవిష్యత్తు చాలా అవసరం. ఈ మార్గంలో ఖచ్చితంగా అలాంటి పదవి వస్తే ఖచ్చితంగా దాన్ని జనసేన స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. కాకపోతే వాటన్నిటికంటే ముందు భవిష్యత్తు చాలా బాగుండాలి ప్రజలది. ఆ విధంగా మనం అడుగులేసి వెళ్తున్నాం. మీ అందరి ఆశీస్సులు ఆశీర్వచనాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.